వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం లేక ఆహ్వానిస్తా ఉన్నాం. అన్ని రకాలుగా గంగలన్నలకు అన్ని రకాలుగా ఒకరికొకరు తోడుగా ఉంటాం. ఇవాళ జరుగుతూ ఉన్న ఈ రాజకీయ పరిస్థితులు మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయం అన్నది ఎంత హేయమైన స్థాయిలోకి, ఎంత అన్యాయమైన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థను తీసుకొని పోయారో మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే నేను మీ అందరికీ కూడా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చంద్రబాబు నాయుడు గారు మన మీద అన్యాయాలు చేయొచ్చు, రాజకీయ వ్యవస్థను దిగజార్చే పనులు కూడా చేయొచ్చు. కానీ మీ అందరికీ కూడా నేను ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. దగ్గరకు వచ్చేస్తాం, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 1 సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఆ తర్వాత మాత్రం వచ్చేది మనందరి ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.